రాష్ట్ర సమాచార కమిషనర్ హెచ్ హరిప్రసాద్ రెడ్డి 23 24 తేదీలో విశాఖ అనకాపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. విశాఖపట్నం జిల్లాలో 12 అనకాపల్లి జిల్లాలో 16 ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఎలివేల్పు అనకాపల్లి శ్రీ నోకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణ కుంభంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారి బుద్ధా లక్ష్మి నగేష్ దాడి జైవీర్ స్వాగతం పలికారు. అమ్మవారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులచే ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈయన వెంట ఉప తహసీల్దార్ వై శ్రీరామూర్తి బుజ్జి, ఆర్టీఐ చట్టం ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ ఉన్నారు. అనంతరం శ్రీ గౌరీ గ్రంథాలయంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగిన ఒక అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ పనితీరు రెండో అప్పీళ్ల పరిష్కారంలో దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. దేశంలో కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రెండో అప్పీళ్లు పరిష్కారానికి 2 నుంచి 5 ఏళ్లు సమయం పడుతుండగా ఆంధ్రప్రదేశ్ లో కేవలం 4 నెలల వ్యవధిలో అప్పీళ్లు పరిష్కారానికి నోచుకుంటున్నాయని, ఇది ఏపీ సమాచార కమిషన్ గణనీయమైన విజయమన్నారు. ఆన్లైన్ లో ఆర్టీఐ చట్టం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలో కార్యరూపం జరగనుందని, దీనివల్ల అప్పీలుదారులకు అధికార యంత్రాంగానికి మేలు చేకూరుతుందన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోతే ఉపేక్షించేది లేదని, రికార్డుల నిర్వహణలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని భాగస్వామ్యం చేయాలన్నారు. రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా మాత్రమే ఆర్టీఐ దరఖాస్తుదారులకు సమాచారం పంపాలి, అంతే తప్ప ఆర్డినరీ పోస్ట్ కొరియర్ సర్వీసుల ద్వారా పంపకూడదన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద ప్రదర్శించు ఆర్టీఐ చట్టం బోర్డులో విధిగా ఈమెయిల్ చిరునామా ఉండాలన్నారు. వైజాగ్ లోను అనకాపల్లిలోను నేను ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, ఆర్టీఐ ఇంప్లిమెంటేషన్లో మన ప్రభుత్వ అధికారులు అవగాహనతో స్పందిస్తున్నారా, ప్రజలకు సమాచారం ఇవ్వడంలో ఏమైనా జాగు చేస్తున్నారా లేదా సత్వరమే సమాచారం ఇస్తున్నారా, ప్రజలకు సమాచారాన్ని తెలిసే విధంగా ఏర్పాటు చేసే డిస్ప్లే బోర్డులను వాళ్ళు సక్రమంగా ఏర్పాటు చేస్తున్నారా, ప్రజలకు స్వచ్ఛందంగా వెల్లడించాల్సినటువంటి 410 సమాచారాన్ని వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారా, రిజిస్టర్ 1 రిజిస్టర్ 2 అన్నటువంటి ఒక 2 రిజిస్టర్లను వాళ్ళు ఖచ్చితంగా నిర్దిష్టంగా నిర్వహించగలుగుతున్నారా, ఇలాంటి అనేక ప్రశ్నలకు క్షేత్రస్థాయిలో సమాధానాలు వెతకడం కోసం విజయవాడలోని మంగళగిరి నుంచి అక్షతాపురానికి, మునగపాకకు, అనకాపల్లికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి మనుషులు నాకు పరిచయం చేసినటువంటి రమణ గారికి శ్రద్ధగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలందరికీ చదువు మీద మాత్రమే శ్రద్ధ పెట్టండి, కేవలం అక్షరం మాత్రం మీకు అన్నం పెడుతుంది అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి తెలియజేస్తూ దయచేసి మీ లక్ష్యం నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకు జరగకుండా నిరంతరం మీరు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో అది గ్రూప్మెంట్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, మరో బ్యాంక్ ఎగ్జామ్ కావచ్చు, లేదా క్యాట్ కావచ్చు, లేదా ఏఎం కావచ్చు, ఏదైనా సరే దాన్ని సాధించే వరకు 24/7 కంటిన్యూ దాన్ని నిద్ర లేకుండా చదవండి. మీరు చదివే సమయంలో చదువు మీద వేరే అంశాల మీద ఇచ్చి పెట్టండి. సినిమాలు, షికార్లు, నాటకాలు, ఫ్రెండ్స్తో చర్చించాలి, వీటన్నింటికి చాలా సమయం భవిష్యత్తులో మిగిలింది. 20 నుంచి 22 సంవత్సరాల వయసులో మీరు ఏదైతే చేస్తారో మీ జీవిత గమనాన్ని, మీ జీవిత ఫలాన్ని, మీ జీవిత లక్ష్యాన్ని ఆ 2 సంవత్సరాల కాలంలో 22 సంవత్సరాలలోపు మీరు ఏదైతే చేస్తారో అది మాత్రమే మీ జీవితానికి సంబంధించినటువంటి బాటలను నిర్దేశించే ఒక వయసు అని మీరు గుర్తుపెట్టుకుని, మీరు ఆ వయసులో ఉన్న చిన్నపిల్లలు మీకందరికీ ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. మీరందరూ బాగా చదవాలి, మీరందరూ ఏ రంగాల్లో గెలవాలని మీరైతే ఒక సంతకం తీసుకుని ఇక్కడికి వచ్చినారు, ఆ రంగాల్లో మీరు అగ్రగంగా గెలవాలని నేను కోరుకుంటున్నాను. మీకందరికీ మనం